లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి అమెరికాలోని మరిన్ని అప్డేట్స్ కోసం ఓన్లీ కమ్యూనిటీ టూర్ హోమ్ టూరే కాదు మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ వీడియోలో కొత్తగా అమెరికా వచ్చిన వాళ్ళకి చాలా యూస్ అవుతుందని అనుకుంటున్నాను రెంట్ల గురించి లీజుల గురించి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి ఇక్కడ మనుషులు ఎంతమంది ఉంటారో చెట్లు పూలు కూడా అంత ఎక్కువే ఉంటాయి గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది ఇది మేము ఉండే కమ్యూనిటీ బయట అనమాట కూడా నీట్ గా మెయింటైన్ చేస్తారు ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తారు నీట్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి మాకు ఇల్లు కావాలంటే కుదరదు ఇదే లీజింగ్ ఆఫీస్ ఫస్ట్ మనం లీజింగ్ ఆఫీస్ లో కొన్ని ఐడి ప్రూఫ్స్ చూపించాలి లైక్ ఎస్ఎస్ఎన్ అని ఉంటది సో కొత్తగా యూఎస్ కి రాగానే అందరికీ అది ఉండదు కాబట్టి ఒకళ్ళ పేరు మీద రెంట్కి తీసుకుంటారు లీజ్ కి అండ్ మిగతా వాళ్ళు ఆ హౌస్ లో కూడా ఉండొచ్చు అండ్ ఇంకో సెక్యూరిటీ ఏంటంటే గేట్స్ మనం రాగానే ఓపెన్ అవ్వట ఇక్కడ ఒక చిన్న టెలిఫోన్ బూత్ లా ఉంది కదా ఇక్కడ ఉండే రెసిడెన్స్ కి అయితే యాక్సెస్ కార్డ్ ఉంటది సో మనం అది స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళిపోవచ్చు అండ్ బయట వాళ్ళు ఎవరన్నా రావాలి అనుకుంటే లైక్ విస్టర్స్ మనకి కొన్ని గేట్ కోడ్స్ ఇస్తారు విస్టర్స్ ఆ కోడ్ కొట్టి కాల్ అని కొడితే మనకు కాల్ వస్తుంది అది కనుక పిక్ చేస్తే గేట్ ఓపెన్ అవుతుంది మార్నింగ్ టైం కిడ్స్ స్కూల్స్ కి వెళ్తారు కాబట్టి గేట్స్ అనేవి ఓపెన్ గానే ఉంటాయి ఇక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది మాకు బ్యాక్ గేట్ అనమాట అండ్ ఇంకా కొన్ని చూపిస్తాను మీకు ఓ ఎన్ని ఉన్నాయి ఆ కమ్యూనిటీస్ ఇన్ని ప్లస్లు ఉన్నాయా అని చెప్పి మీరే షాక్ అవుతారు కొన్ని ప్లస్లో ఉంటాయి మైనస్లో ఉంటాయి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఓన్లీ కమ్యూనిటీస్లోనే కాకుండా ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉంటాయి రెంట్కి ఇవి కమ్యూనిటీస్లో అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి లైక్ బిల్డింగ్స్ అండ్ అవి ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి ఇందులో మోస్ట్లీ రెంట్కి ఉంటాయి హౌసెస్ అండ్ ఓన్ హౌసెస్ కూడా ఉంటాయి బట్ దానికి దీనికి చాలా డిఫరెన్సే ఉంటాయి వీటిలో ఏంటంటే ఎవరి బ్యాక్ యార్డ్ వాళ్ళదే ఎవరి పార్కింగ్ వాళ్ళదే మొత్తం ఇండివిజువల్ అండ్ గ్యారేజ్ కూడా ఉంటుంది మోస్ట్లీ టూ కార్స్ పట్టేలాగా ఉంటాయి గ్యారేజెస్ ఇవి కూడా త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ అలా కూడా ఉంటాయి అనమాట త్రీ బెడ్రూమ్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి స్టార్టింగ్ బేస్డ్ ఆన్ ద స్టేట్స్ రేట్లు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఇది మేము ఉండే కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ అనమాట వచ్చేయండి చూపిస్తాను రూల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో అవన్నీ పేరుకే పెట్టారనుకుంటున్నారేమో ప్రతిదీ పాటించాల్సిందే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి వెల్కమ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్ ఓకే ఓకే ఎన్నిసార్లు చెప్తారనుకుంటున్నారా అంతే కదా ఆ మాత్రం చెప్పుకోవాలి ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఈ మధ్య రీమోల్డింగ్ చేశారు చాలా బాగుంది చేసిన తర్వాత ఒక రిచ్గా ఒక క్లాస్గా బాగుంది కదా రిసార్ట్ అనుకునేరు కాదండి మరంత రెంట్లు కడుతుంటే ఈ మాత్రం ఉండాలి అండి ఫెసిలిటీస్ ఏమంటారు పూల్ మాత్రం ఎప్పుడు నీట్గా బాగానే మెయింటైన్ చేస్తారు వీటికి సపరేట్గా క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు వీక్లీ వన్స్ అలా వచ్చి క్లీన్ చేసేస్తారు మా కమ్యూనిటీకి మేనేజ్మెంట్ మారిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి అందులో ఒకటిది మా హస్బెండ్ ఏరీ కనిపించట్లేదు అని వెతుక్కుంటూ వెళ్తే ఇదే ఒక బీచ్ లాగా ఫీల్ అయ్యి ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు నేనేదో మీ అందరికి మా కమ్యూనిటీ గురించి చూపిద్దాం అనుకుంటే ఇక్కడ కూర్చొని చక్కగా రిలాక్స్ అవుతున్నారు ఈ పూలు కూడా చూడటానికి చిన్నగానే ఉన్నా త్రీ ఫీటు ఫైవ్ ఫీటు అలా ఉంటాయి అనమాట చూసుకొని కేర్ఫుల్ గా దిగాలి ఆ పూల్ పక్కనే చాలా ఫెసిలిటీసే ఉన్నాయి ఒక చిన్న మినీ కిచెన్ సెటప్ ఉంటది అందులో ఫ్యాన్ కూడా ఉంటది ఓ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా మా కమ్యూనిటీలో లో సెటప్ కూడా ఉంటుంది ఇది కూడా ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు కొత్త మేనేజ్మెంట్ చేంజ్ అయింది కదా సో కొత్త బార్బీక సెటప్ కూడా పెట్టారు చాలా నీట్ గా ఉంది ఇంకా హౌసెస్ విషయానికి వచ్చేస్తే ఈ కమ్యూనిటీస్ లో కూడా సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ టౌన్ హౌసెస్ కూడా ఉంటాయి టౌన్ హౌసెస్ ఏంటంటే ఇందాక మీకు చూపించాను కదా ఇండివిజువల్ హౌసేజెస్ ఉన్నాయి కదా సో వీటికి కూడా గారేజెస్ ఉంటాయి ప్రైస్ కొంచెం ఎక్కువ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది డబల్ బెడ్రూమ్ హౌస్ కింద వుడ్ ఫైర్ ఉంటది డబల్ బెడ్రూమ్లో అయితే మోస్ట్లీ మైక్రోవేవ్ కూడా ఇస్తారు స్టవ్ ఓవెన్ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇస్తారు ప్రతి హౌస్కి సింగిల్ బెడ్రూమ్లో అయితే స్క్వేర్ ఫీట్ డిఫరెన్స్ ఉంటాయి సెవెన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ ఎయిట్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ మా స్టేట్లో అయితే సెవెన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ అండ్ ఎయిట్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్ మోస్ట్లీ హండ్రెడ్ డాలర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ మీకు మెయిన్గా చెప్పాల్సింది లీజ్ గురించి లీజ్ కూడా ఎలా పడితే అలా ఇవ్వరు మోస్ట్లీ ట్వెల్వ్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ మంత్స్ థర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ అలాగా మీరు అలా తీసుకుంటే ఒక ప్రైజ్ ఇన్ కేస్ మీరు వన్ మంత్ టూ మంత్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకోండి దానికి వన్ ఫిఫ్టీ డాలర్స్ ఎక్స్ట్రా పడిద్ది పర్ మంత్కి ఇవి సపరేట్గా స్టోరేజ్ రూమ్స్ అని ఉంటాయి లైక్ గ్యారేజెస్ అనమాట మనం మంత్లీ రెంట్ కూడా తీసుకోవచ్చు అది పర్ మంత్కి హండ్రెడ్ డాలర్స్ అలా ఉంటుంది కాస్ట్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాకు సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేశారు రీసెంట్గా మనం కనుక డాగును పెంచుకుంటే ఇయర్కి ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అలా పే చేయాలి అవి ఎక్కడైనా పార్టీ చేసినప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఇలా కవర్స్ డస్ట్బిన్ ఉంటాయి మనమే తీసి దానిలో వేసేయాలి నాకు అమెరికాలో నచ్చే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్లవర్స్ చెట్లు ఇవన్నీ నేచర్ చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇవన్నీ ఓకే మరి ఏమైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ ఎక్కడ చేస్తారనే కదా మీ డౌట్ ప్రతి కమ్యూనిటీలో క్లబ్ హౌస్ అనేది ఉంటది అంటే ఒక చిన్న మినీ పార్టీ హాల్ అనమాట అప్పుడప్పుడు కమ్యూనిటీ వాళ్ళు కూడా కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు ట్రీట్స్ కూడా ఇస్తుంటారు ఆ క్లబ్ హౌస్ కూడా ఇంతకు ముందు ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లీన్ గా నీట్ గా ఉంచట్లేదు చెప్పి ఈ మధ్య పేమెంట్ కూడా పెట్టారు ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్ చార్జెస్ చాలా ఎక్కువ ఇదైతే చాలా మందికి ఫేవరెట్ ప్లేస్ ఉయ్యాల అలా ఈవినింగ్ చాలా మంది ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు స్టాప్ బోర్డ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు కాప్స్ కూడా తిరుగుతూ ఉంటారు సో ఫైన్ పడింది మనకి పార్కింగ్ మాత్రం ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి ఎందుకంటే ప్రతి ఇంటికి మోస్ట్లీ ఒక కార్ ఉంటది కంపల్సరీ హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ అని సపరేట్ గా ఉంటది ఇక్కడ మాత్రం అస్సలు పార్క్ చేయకూడదు మనం లేకపోతే పెద్ద ఫైనే ఇదేంటో సరదాగా గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి ఇదేంటంటే మెయిల్ బాక్స్ ప్రతి ఒక్క ఇంటికి సపరేట్ గా స్లాట్స్ ఉంటాయి అండ్ సపరేట్ కీస్ కూడా ఉంటాయి కీస్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి లేకపోతే ఫిఫ్టీ డాలర్స్ పే చేయాలి మన ఇంటికి ఏమన్నా మెయిల్స్ వస్తే ఆ మెయిల్ బాక్స్ లో పెట్టేసి వెళ్ళిపోతారు తర్వాత మనం పిక్ చేసుకోవచ్చు అన్ని పెద్దోళ్ళకే నా పిల్లలకి ఏం లేవు ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారా ఇప్పుడు మనం వచ్చేసాం ప్లే ఏరియాకి ఈవినింగ్ అయితే చాలు అందరు ఇక్కడే ఉంటారు అంతే కదా ఇక్కడ తప్ప ఇంకేం ఎంటర్టైన్మెంట్ ఉండదు అందులోనూ సమ్మర్ సిక్స్ మంత్స్ లోనే కదా మనం బయట తిరిగేది వింటర్ లో ఇలా తిరగాలంటే చాలా కష్టం ఆగండి ఆగండి ఇది మనం ఎక్కకూడదు ఓకే ఓకే దిగేస్తున్నా అని చెప్పి దిగిపోయారు ఇది ఓన్లీ కిడ్స్కే ఎవరైనా చూసారంటే ఇంకంతే ఇక్కడ కిడ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ స్లైడ్ జారి కింద పడితే దెబ్బలు తగులుతాయి అని చెప్పి దానికి తగ్గ స్టోన్ చేశారు దెబ్బలు తగలకుండా ఉండటానికి అండ్ దాని పక్కనే ఒక చిన్న టెన్నిస్ కోర్ట్ ఉంది పిల్లలు ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు ఆడుకోవచ్చు యాక్చువల్గా పెద్దవాళ్ళు ఆడుకోవడానికి వేరేది ఉంది టెన్నిస్ కోర్టు బట్ అది రెన్యువేషన్లో ఉంది దీనికి ఆనుకొనే పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ జిమ్ కూడా ఉంటుంది మరి అవన్నీ వద్దు పాయింట్ రా అంటారా వచ్చేసాను వచ్చేసాను జిమ్కి ఎవరో అక్కడ ఉండి పాపం కష్టపడిపోతున్నారు ఇంతకీ ఎవరంటారు సర్లే మనకెందుకులే జిమ్ చూపిస్తాను వచ్చేయండి రెన్యువేషన్ తర్వాత మాత్రం జిమ్ చాలా బాగుంది లోపల ఎక్విప్మెంట్ కూడా మొత్తం మార్చేశారు చాలా బాగుంది నీట్ గా మోస్ట్లీ ఈవినింగ్ అయితే ఖాళీగా ఉండదు సో అందుకే ఆఫ్టర్నూన్ షూట్ చేసాం ఇది కొన్ని కమ్యూనిటీస్ లో ఇంకా చాలా పెద్దగా ఉంటది బట్ దిస్ ఈస్ ఓకే మోస్ట్లీ కామన్ గా ఉండేవి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మెయింటెనెన్స్ కూడా బానే చేస్తున్నారు ఇక్కడ ఉండే ఇంకో రూల్ ఏంటంటే కిడ్స్ కనుక ఉంటే వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్స్ కూడా ఉండాలి హౌసెస్ లో సో అందుకే కిడ్స్ ఉన్న వాళ్ళు టూ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ అలా తీసుకుంటారు హౌసెస్ లీజ్ లో కూడా మనకి సబ్ లిజన్ కూడా ఉంటది ఇవి డ్రింకింగ్ వాటర్ కింద మనం ప్రెస్ చేస్తే వాటర్ వస్తే మనం అక్కడ వాటర్ బాటిల్ పెట్టొచ్చు అది లేకపోతే ఇలా తాగేయచ్చు ఒకసారి మనం లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది అప్పుడు మనం వేరే వాళ్ళకి సబ్ లీజ్గా ఇవ్వచ్చు మన హౌస్ని సో మన లీజ్లో వాళ్ళని యాడ్ చేసుకోవాలి బట్ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఓనర్దే నన్ను అడిగితే అది మాత్రం చాలా పెద్ద తలనొప్పి ఆ హౌస్కి ఏమన్నా ఫైన్స్ ఉన్న అవన్నీ మనమే కట్టాల్సి వస్తుంది ఇక్కడ మనుషులతో పాటు జంతువులు కూడా బాగానే తిరుగుతాయి ఇక్కడ ఎవరు దాక్కున్నారే ఎవరిది ఓ జనక జనక అదేనండి జింక మనం హౌసెస్ కి రెంట్స్ ఒకటే కడితే సరిపోదు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి ట్రాష్ తీసుకెళ్ళడానికి పర్ మంత్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పవర్ బిల్లు గ్యాస్ బిల్లు వాటర్ బిల్లు ఇవన్నీ సపరేట్ మనం లీజ్ తీసుకునేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మనం హౌస్ వెకేట్ చేయాలనుకోండి మన హౌస్ లీజ్ అయిపోయి టూ మంత్స్ ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి లేకపోతే వన్ మంత్ రెంట్ మనం పే చేయాల్సి వస్తుంది బ్యాక్ యార్డ్ ఉండే వాళ్ళకి ప్లస్ ఏంటంటే ఇలా చక్కగా మొక్కలు కూడా పెంచుకోవచ్చు అపార్ట్మెంట్స్లో ఇవన్నీ కుదరవు కదా కొన్ని హౌసెస్లో వాషింగ్ మిషన్స్ ఉండవు సో కమ్యూనిటీస్లో ఇలా ఉంటాయి అనమాట లాండ్రీవి మనం క్లాత్స్ తెచ్చుకొని ఇందులో వేసుకోవచ్చు కార్డ్ పేమెంట్ కానీ కాయిన్స్ కానీ వేయాలి ఇందులో బయట కూడా సపరేట్గా కొన్ని లాండ్రీ రూమ్స్ ఉంటాయి అక్కడ కూడా మనం వేసుకోవచ్చు కమ్యూనిటీలో ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు వాషర్ వేరు డ్రైయర్ వేరు రెండిటికి సపరేట్గా పే చేయాలి ఇంకోటి ఏంటంటే మనం హౌస్ వెకేట్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా అయితే మనకి ఇల్లు నీట్గా ఇస్తారో మనం కూడా అలాగే ఇవ్వాలి కార్పెట్ నీట్గా ఉండాలి ఇల్లు అంతా చాలా నీట్గా ఇవ్వాలి లేకపోతే ఒక బిల్ వస్తుంది మనకి వీ హ్యావ్ టు పే దట్ కమ్యూనిటీలో ఉంటే ఇంకో ప్లస్ ఏంటంటే మన ఇంట్లో ఏమైనా రిపేర్లు ఉంటే వాళ్ళే వచ్చి రిపేర్ చేసి వెళ్తారు మనం ఏమైనా వాంటెడ్గా చేసామనుకోండి అప్పుడు మనం పే చేయాలి ఇండివిజువల్ హౌసెస్లో ఏంటంటే ఏ రిపేర్ వచ్చినా కానీ మనమే పే చేసుకోవాలి తెచ్చుకున్న క్లాత్ మరతేసుకోవడానికి టేబుల్ ఉంది అండ్ వాషింగ్ అయిన తర్వాత అది మాత్రం క్లీన్ చేసి వెళ్ళిపోవాలి డస్ట్ వస్తుంది కదా అది కమ్యూనిటీస్ బయట అప్పుడప్పుడు ఫుట్రక్ కూడా పెడతారు మంత్లీ వన్స్ అలాగా వెల్కమ్ టు ప్రియాస్ కార్ వాష్ ఇది మంది కాదు మనం జస్ట్ వచ్చి మన కార్ ఇక్కడ పెట్టుకొని కార్ వాష్ చేసుకోవచ్చు ఇది కూడా మొత్తం ఫ్రీనే పంప్ ఎప్పుడు రెడీగా ఉంటుంది మనం ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేస్తాయి ఎక్కడికి వెళ్ళినా రూల్స్ మాత్రం ఫాలో అవ్వాలి ట్రాష్ క్యాన్ కూడా ఉంటుంది ఏమన్నా ట్రాష్ ఉంటే అందులో వేసేసుకోవచ్చు మనకే ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కార్ వాష్ ఓకే మరి కార్ వ్యాక్యూమ్ కావాలంటే అది కూడా అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికైతే ఇది పని చేయట్లేదు బట్ మీకు జస్ట్ చూపిస్తున్నాను మరి మా హోమ్ టూర్ కమ్యూనిటీ టూర్ నచ్చిందా మరి ఇంకెందుకు లేటు అమెరికా గురించి మరిన్ని విశేషాలు కావాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్